ఓ సీత వదలని కతోడవుతా రోజంతా. నమస్తే అందరికి. ఇలా వీడియో మీరు కూడా చేసుకోవచ్చు. ఇది వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింకు అండ్ వీడియో టెంప్లెట్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే ఎలా చేయాలో అర్థం కాదు. వెల్కమ్ బ్యాక్ సన్ న్యూ బ్లాక్స్. కెన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి 16:9 సెలెక్ట్ చేసి క్రియేట్ చేయండి. క్రియేట్ చేస్తే ఇలా గ్యాలరీలోకి వస్తుంది. ఇప్పుడు ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకొని దాన్ని 30 సెకండ్ వరకు జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఈ ఇమేజ్ని మొదటికి తీసుకురండి. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియా పైన క్లిక్ చేస్తే మళ్ళీ గ్యాలరీలోకి వస్తుంది. ఇక్కడ మీరు ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న వీడియో టెంప్లెట్ని ఇక్కడికి తీసుకురండి. పైకి స్క్రోల్ చేస్తే స్ప్లిట్ స్క్రీన్ అని వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసి ఫుల్ స్క్రీన్ వస్తుంది మీకు కూడా. ఇప్పుడు మళ్ళీ కింద వీడియో టెంప్లెట్ని సెలెక్ట్ చేస్తే మీకు మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. అందులో క్రోమా కీ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఎనేబుల్ చేసి మీరు కూడా ఇలా సెట్టింగ్ చేసుకోండి. ఇలా సెట్టింగ్ చేసుకున్నాక వీడియో మొదటికి రండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ ఓపెన్ చేసి మీడియాలోకి వెళ్తే గ్యాలరీలో వస్తుంది. గ్యాలరీ వచ్చినాక మీరు ఎవరైతే యానివర్సరీ వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళది ఒక ఫోటో సెలెక్ట్ చేయండి. నేనైతే సీతారామం మూవీ నుండి వీళ్ళ ఫోటో తీసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫోటో మీరు తీసుకోండి. ఫోటో ఇలా వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న 3 డాట్స్ని ఓపెన్ చేస్తే ఈ ఆప్షన్స్ వస్తాయి. అందులో సెండ్ బ్యాక్వర్డ్ అనేదాన్ని సెలెక్ట్ చేస్తే ఇట్లా మీకు బ్యాక్ వెళ్ళిపోతుందండి. బ్యాక్ వెళ్ళిపోయినట్టు ఈ వీడియోలో చూపించినట్టు సెట్టింగ్ చేసుకోండి. ఇలా సెట్టింగ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొదటికి తీసుకొచ్చి ఇలా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్నాక వీడియోని 4 సెకండ్ల వరకు జరిపి ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియా పైన క్లిక్ చేస్తే గ్యాలరీ వస్తుంది. ఇప్పుడు ఎవరిదైనా ఒక సింగిల్ ఫోటో తీసుకోండి. నేనైతే ఒక హీరోని ఫోటో తీసుకుంటున్నాను. ఇలా ఫోటో తీసుకున్నాక ఫోటో ఇలా వస్తుంది. ఫోటో ఇలా సెట్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ అంటే ఈ ఫ్రేమ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తుంది. ఈ ఫ్రేమ్కి తగ్గట్టుగా ఈ ఫోటో ఇలా సెట్ చేసుకోండి. మీరు వీడియో జరుపుతూ ఫోటో సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి కరెక్ట్గా వస్తుందో లేదో. వీడియో సెట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోను సెలెక్ట్ చేసి ఫ్రేమ్కి తగ్గట్టు జరపండి. ఇలా ఇలా చూసుకున్న తర్వాత 7 సెకండ్స్ వరకు తీసుకొచ్చి ఇక్కడ లేయర్స్ సెలెక్ట్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ వారి పేరు ఇలా సెట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు మీకు నచ్చిన స్టైల్లో నచ్చిన కలర్లో సెట్ చేసుకోండి.
ఇలా టెక్స్ట్ సెట్ చేసుకున్న తర్వాత లేయర్లోకి వెళ్ళి ఇన్ యానిమేషన్స్ సెలెక్ట్ చేసి అందులో ఫేడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఫేడ్ అని సెలెక్ట్ చేసి 2 సెకండ్స్ పెట్టుకోండి. ఇలా మళ్ళీ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి లేయర్లోకి వెళ్ళి అవుట్ యానిమేషన్స్ అని లోకి దానిలోకి వెళ్ళి ఫేడ్ అని 2 సెకండ్స్ పెట్టుకోండి. వీడియోని కొంచెం ముందర జరిపి ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి ఎలా ఓపెన్ అవుతుంది అని. ఫాంట్ కొంచెం ముందడికి వెళ్ళిపోయిందండి. ఫాంట్ని సెలెక్ట్ చేసి కొంచెం 5 సెకండ్స్ వరకు ముందడి జరుపుకోండి. ఇలా ఈతది ఇలా బ్యాక్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా 10 సెకండ్ దగ్గర ఆపుకొని ఇప్పుడు మళ్ళీ లేయర్ సెలెక్ట్ చేసి మీడియాపై సెలెక్ట్ చేస్తే గ్యాలరీలోకి వెళ్తుంది. గ్యాలరీలోకి వెళ్ళినాక ఇప్పుడు మళ్ళీ ఒక సింగిల్ ఫోటో, ఇంతకుముందు మీరు పెట్టుకున్న ఫోటోకి ఆపోజిట్, మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్. నా దగ్గర సింగిల్ ఫోటో లేదు హీరోది, నేను ఇలా క్రాప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెండ్ బ్యాక్వర్డ్ అంటే ఇలా ఫ్రేమ్ బ్యాక్ వెళ్తుంది. ఫ్రేమ్కు తగ్గట్టుగా ఫోటో సెట్ చేసుకోండి. ఇలా వీడియో ఫ్రేమ్ ఎంతవరకు ఉంటే ఫోటోను కూడా అంతవరకు జరపండి. ఇలా ఇలా ఫోటో సెట్ చేసి చెక్ చేసుకున్న తర్వాత ఇలా 11 సెకండ్స్ తీసుకొచ్చి ఇక్కడ సేమ్ 2వ టెక్స్ట్ ఇవ్వండి. వీడియో చూపిస్తున్నట్టు మీకు నచ్చిన కలర్, నచ్చిన ఫాంట్ స్టైల్లో పెట్టుకోండి. ఇలా ఫాంట్ సెట్ చేసుకున్నాక ఫాంట్ సెలెక్షన్లో ఉంచి లేయర్లోకి వెళ్ళి యానిమేషన్ పైన ఫేడ్ అనొత్తి 2 సెకండ్ వరకు జరుపుకోండి. ఫాంట్కు అవుట్ యానిమేషన్ ఫేడ్ అనొత్తి 2 సెకండ్ వరకు పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సెట్ చేసుకున్నాక ఒకసారి వీడియోని చెక్ చేయండి. ఇలా వీడియోని 16 సెకండ్స్ వరకు తీసుకొచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియా సెలెక్ట్ చేస్తే గ్యాలరీలోకి వెళ్తుంది. ఇంతకుముందుకి సింగిల్ ఫోటోలు సెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను తీసుకోండి. ఇలా ఇలా ఫోటో వచ్చినాక ఫోటోను ఫ్రేమ్ దగ్గర తీసుకొని లెఫ్ట్ సైడ్ ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ అంటే ఇట్లా ఫ్రేమ్లోకి వెళ్తుంది. సేమ్ ఇంతకుముందు చేసుకున్న విధంగా దీన్ని ఫ్రేమ్లో ఇలా సెట్ చేసుకోండి. ఫ్రేమ్లో సెట్ చేసుకున్నాక ఒకసారి వీడియోని మొదటికి తీసుకొచ్చి ఫ్రేమ్ మొదటికి తెచ్చి ఇలా ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి, ఫోటో ఫ్రేమ్లో కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఫ్రేమ్ చూసుకుంటూ ఫోటోను కూడా ఇలా సెట్ చేసుకోండి. ఒకసారి కరెక్ట్ సెట్ అయినాక ఈ ఫ్రేమ్ ఎంతవరకు ఉందో ఫోటోను కూడా అలా 2 సెకండ్లు జరపండి. ఇలా ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఫ్రేమ్ని 21 సెకండ్లో తీసుకొచ్చి ఇక్కడ ఇద్దరి కలిసి ఉన్న ఫొటోస్ ఒక 4 ఇలా తీసుకురండి. తీసుకొచ్చి ఒక్కొక్క ఫోటోని యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు చేసుకున్న విధంగా సెండ్ బ్యాక్వర్డ్
అనుకుంటూ సెలెక్ట్ చేయండి. ఈ ఫోర్ ఫోటోస్ని అలాగే చేయండి, సెండ్ బ్యాక్వర్డ్ సెండ్ బ్యాక్వర్డ్. సెట్ చేసుకున్న తర్వాత ఫ్రేమ్కి తగ్గట్టుగా ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్క ఫోటోపై సెలెక్ట్ చేస్తూ ఫ్రేమ్ ఎంత సైజు ఉందో అంత సైజు ప్రతి ఫోటోని జరుపుకోండి. ఈ ఫోర్ ఫోటోస్ ఉన్నాయి కదా, ఈ ఫోర్ ఫోటోస్ని ఫ్రేమ్ ఉన్న సెకండ్స్ దాకా పూర్తిగా జరుపుకోండి. ఇవి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సెట్ చేసుకున్నాక ఒక్కొక్క ఫ్రేమ్ని చెక్ చేసుకోండి. ఇలా సెట్ అవుతుందా లేదా ఫోటోని సెట్ చేసుకొని ఫొటోస్ని ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రేమ్ లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా జరుపుకోండి ఫోటోని సెలెక్ట్ చేస్తూ. ఇలా ఇలా చేసుకోండి ప్రతి ఫోటో. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లాస్ట్ వరకు ఫ్రేమ్ ఎంతవరకు ఉందో అంతవరకు జరుపుకోండి. ప్రతి ఫోర్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫోర్ ఫొటోస్ని ఇలా లాస్ట్ వరకు జరుపుకోండి. జరుపుకొని ఒకసారి ఈ ఫ్రేమ్ని ముందడికి తీసుకొచ్చి ఇలా ఒకసారి వీడియో చూసుకోండి. ఈ ఫ్రేమ్లో ఈ ఫోర్ ఫొటోస్ సెట్ అయినా లేవా అని చూసుకున్నాక ఇక్కడితో ఈ టెంప్లెట్ ఎడిటింగ్ అయిపోతుంది. ఇది అయిపోయినాక ఇలా చెక్ చేసుకొని మొత్తం వీడియో ఒకసారి ప్రివ్యూ చూడండి. ప్రివ్యూ చెక్ చేసుకున్నాక మళ్ళీ ఏమన్నా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే, అందులో ఏమన్నా మిస్టేక్ చేసినట్టుంటే మళ్ళీ వీడియో చూస్తూ చేసుకోండి. రైట్ సైడ్లో ఉన్న టాప్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి 1080p ఫ్రేమ్ రేట్ 50 అని పెట్టుకొని సేవ్ వీడియో పైన క్లిక్ చేయండి. వీడియో సేవ్ అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.